ఎంత ముందు ఓడిపోయాడు, ఏమైనా చెప్పాడా మీ వల్లనే మనం ప్రతిపక్షంలోకి వచ్చాం, అదే లేకపోతే మనం అధికార పక్షంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పాడా? ఏ రోజున జగన్ కానీ చంద్రబాబు ఇప్పుడు ఓడిపోయాడు ఏమైనా చెప్పాడు ఏ 5 ఏళ్లలో మీ వల్ల నేను ఇట్ట ప్రతిపక్షానికి పరిమితం అయ్యానా? అనలేదు కదా. ఏ లీడరు అండు, ఈయన ఒక్కడే నాకు అంత రాలేదు కాబట్టి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో తనుండి ఆ పదం అనేటువంటిది మాట్లాడకూడదని తెలిసి మాట్లాడుతున్నాడు. ఆయన తెలియక మాట్లాడడం కాదు, తెలిసి మాట్లాడుతున్నాడు. ఎందుకు? వీళ్ళ నోళ్ళు మూయించడానికి. ఇప్పుడు ఏది జనసేనలోనే ఒక వర్గం తిట్టుకుంటారు ఏంది ఇది అని చెప్పి, ఈ రెండో వర్గం పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్టే, ఆయన వ్యూహం కరెక్టే అని ఫీల్ అయ్యేవాడు వీడిని తిట్టడానికి. మీరు ఇప్పుడు ఆడెవడో పెట్టాడు, మనం ఒక్క సీటే ఇచ్చాం కాబట్టి 24 దగ్గర ఆగాడు, అప్పుడే కనుక 10 సీట్లు ఇచ్చుంటే కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ 50 సీట్లు తెచ్చేవాడు. అలాంటివే కావాలి పవన్ కళ్యాణ్, అలాంటి మూర్ఖత్వాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. తనను తాను తగ్గించుకునేవాడు ధన్యుడు సుమతి అని అనుకోవాలా ఇక్కడ ఈ ఎపిసోడ్ లో జన సైనికులందరూ, లేదా కాపు సామాజిక వర్గం అంటే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమే మాకు ఓటు శాతం చాలా పెరిగింది, స్థానిక ఎన్నికల్లో మాకు చాలా సీట్లు వచ్చినాయి అనుకున్నారు కాబట్టి ఆ ఓటు శాతం వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన జాగ్రత్త, లేదంటే తీసుకోవాల్సిన జాగ్రత్త పవన్ కళ్యాణ్ ముందు ఏమన్నా ఉందా పట్టించుకోరా? ఇంకేం లేదండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు సక్సెస్, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపెడతాడని నేను చాలా సార్లు చెప్పాను. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇదిగో జన ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఇన్ని ఇన్నోట్లు వచ్చినాయి, ఆ తర్వాత చూస్తే 2014 ఏం లేదు, మీ వల్ల మేము గెలిచామనుకోవద్దు, ఆ రోజు నన్ను చూసినే ఓట్లు వేశారు. 2019 వచ్చేటికి మీకు వచ్చినటువంటి ఓట్లు ఇదిగో ఇక్కడిక్కడ మీకు సెకండ్ రేంజ్లో వచ్చింది, ఇక్కడ ఇట్లాగొచ్చింది. తర్వాత స్థానిక ఎన్నికల్లో మీతో మా వాళ్ళు మీతో పొత్తు పెట్టుకున్న చోట్లనే మీరు సాధించారు. ఆ ప్రజెంటేషన్ ఈయనకి నచ్చి ఉండొచ్చు, ఈయనకి నచ్చి ఒప్పుకుని ఉండొచ్చు, ప్రజలకు నచ్చాలని ఏం లేదు కదా, కాపు సామాజిక వర్గానికి నచ్చాలని ఏం లేదు కదా. ఈయన మీద జనసేన అధికారంలోకి రావాలి, పవన్ సీఎం అవ్వాలి అనుకునే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలని ఏం లేదు కదా. ఇప్పుడు బేసిక్గా నేను లాస్ట్ ట్రిప్ పవన్ కళ్యాణ్ ఈ ముక్క మాట్లాడిన రోజు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనన్న రోజు చెప్పాను, కాపులు ఇంకో 15 ఏళ్ళు వదిలేసేయండి మీరు అని చెప్పేసి, గుర్తుందా? ఆ రోజునే చెప్పినా, ఇంకా కాపులు మర్చిపోండి.